హలో గుడ్ మార్నింగ్ హాయ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కబడ్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే అనదర్ డే అన్నమాట. సో ఈరోజు మమ్మీ లుక్ని మార్చబోతున్నాను, ఎట్లా అనేది మీరు చూడండి. సో ఇక్కడ ఏమంటే మార్నింగ్ మన వుడ్ వర్క్ జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే మధ్యలో ఒక 2 డేస్ రాలేదు. సో మళ్ళీ ఏదో చేంజ్ చేస్తారు శేఖర్. సో దానికి అది సెలెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో శివ అని చెప్పాను కదా, అతను వచ్చాడు. అతను కాంట్రాక్ట్ తీసుకుంటాడు, వేరే వాళ్ళు చేస్తారనమాట. ఇప్పటివరకైతే మనది బాగా చేస్తున్నారు, నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఓకే, చేపించుకుంటున్నాం, మంచి చేపిస్తూ ఉన్నారు. సో మీరు అమీన్పూర్ దగ్గరలో ఉంటే చేయించుకోవాలంటే చేపించుకోండి. ఇంట్రెస్ట్ పెట్టి బాగా చేస్తున్నారు. సో నేను కావాలంటే ఎవరికైనా నెంబర్ కావాలంటే నన్ను అడగండి, నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఇస్తాను, ఎందుకంటే పబ్లిక్గా ఇవ్వలేము కదా. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మమ్మీ ఏమో చిన్నోడితోటి ఆడిపిస్తూ ఉంది. తేజు వాళ్ళ ఓమన్న ఏమో డాక్టర్ ఆట ఆడుతూ ఉన్నారు. నరంలో పిల్లలు ఎప్పుడు ఎత్తుకున్నా ముద్దు పెట్టుకోకుండా ఉన్నాం కదండి. సో అన్ని ముందు ఎత్తుకోగానే ముందు చేసే పని ముద్దు పెట్టుకోవడం అనమాట. సో చిన్నోడు తేజ్ ఏమైందో చూడకుండా డైరెక్ట్ ఇంజెక్షన్ ఇస్తాడు అనమాట. మా అక్కలు కూడా అదే అంటున్నాడు, ముందు చెక్ చేయరా డాక్టర్గా ఏమైందో తెలియకుండా ఇంజెక్షన్ గుర్తుందని. వచ్చేసిరా చిన్నోడు ఎంత కదులుతున్నాడంటే ఆగట్లేదండి, జారిపోతున్నాడు, పాకడానికి చూస్తున్నారు. ఇంకా మళ్ళీ బోర్లు అయితే వాడిచ్చేవాడు. అప్పుడు 2-3 సార్లు వాడిందంటే మళ్ళీ పడట్లేదు, ట్రై చేస్తూ ఉన్నాడు, పడట్లేదు అనమాట. చూసిరా వాడిగో మా అమ్మ బాగా అలవాటైందండి. సో పోయినాక ఎట్లా ఉంటాడో తెలియదు, ఒకసారి ఎత్తుకోకుండా ఏడుస్తాం. ఆబ్వియస్లీ పెద్దలు ఉన్నప్పుడు ఊరికి ఎత్తుకుంటారు కాబట్టి పిల్లలకి ఆ టైంలో ఖచ్చితంగా ఎత్తుకోవడం అలవాటు అయిపోద్ది. సో వెనకాల శేఖర్ ఉన్నాడు. ఈ పొట్టోళ్ళు ఇద్దరు పనులు, ఇద్దరు ఉన్నారు. మా అమ్మ మా పొట్టోడు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారండి, ఎవరి పనులు వాళ్ళు బిజీ. సో వీడు ఏమనంటే ఓం నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని చెక్ చేస్తాడు. మా అమ్మ నోరు తెరవమంటాడు, అమ్మ లాల మమ్మీకి టీత్ లేవు మమ్మీ అని చెప్తాడు అనమాట. సో మమ్మీకి లుక్ మార్చబోతున్నాను అని చెప్పాను కదా. ఏం లేదండి, మమ్మీకి హెన్నా పెట్టబోతున్నాను. సో మా అమ్మకి హెన్నా లాస్ట్ టైం కూడా నేనే పెట్టాను. లాస్ట్ టైం అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు వచ్చినప్పుడు, నాకు సర్జరీ అయినప్పుడు వచ్చినప్పుడు కాదు, అంతకుముందు వచ్చినప్పుడు పెట్టుంటాను అన్నమాట. సో ఇది మా నేను నా వక్షాలు చేస్తాం కదా, సో దానికి చేసిన అది ఉంటుంది కదా ఆమ్టీ, అది ఉండే, అది వేడి చేయి లేకపోతే పాడైతుంది అమ్మ చెప్పింది అనమాట. సో అది వేడి చేస్తూ ఉన్నాను. ఇక్కడ శేఖర్ ఒకసారి మన టీవీ ఎంత వస్తుంది, మన ఈ టీవీ నుండి ఎంత వస్తుందో మెజర్మెంట్ చూస్తూ ఉన్నాడు. సో మేము 55 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది చేయించుకోవాలంటే టీవీ తీసుకోవడానికి. సో నేను చిన్నపిల్లలకి ఇది తీసుకుంటాం అది తీసుకోవడం చెప్పట్లేదు, ఖచ్చితంగా తీసుకుంటాం దానికోసమే. ఇప్పుడు టీవీ కొంటాం కాబట్టి స్పెషల్గా దానికోసమే శేఖర్ గారు టీవీ నుండి చేయించుకుంటా ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ అమ్మ బోల్ తోమడానికి రెడీ అయిపోతూ ఉండింది. నేనేంటంటే నిన్ననే హిన్న తెప్పించాను, బ్లాక్ హిన్న. సో అమ్మ చుట్టూ తెల్లగా ఉంది కదా, రెడీ హిన్న పెట్టుకోదు, బ్లాక్ హిన్న తెచ్చుకుంది అనమాట. చేయరు చెప్పి తెప్పించా అనమాట. సో అదే పెట్టు బిడ్డ అనింది. సో అదే తెప్పించాను. బ్లాక్ హెన్న పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు ఒక ఫస్ట్ టైం పెట్టుకుంటున్నట్టయితే ప్యాచ్ టెస్ట్ చేయండి. మా అత్తయ్యకి పడదు, మా అత్తయ్యకి ఫస్ట్ టైం హెన్న పెట్టింది నేనే, ఇప్పటికీ పెట్టేది నేనే. రెడ్ హెన్న పెడతా ఉంటాను మా అత్తయ్యకి, ఎందుకంటే తనకి బ్లాక్ హెన్న పడదు, సెన్సిటివ్ అనమాట. సో ప్యాచ్ టెస్ట్ అనేది మీరు మెడ వెనకాల పెట్టుకొని చేయాలి. బ్లాక్ హెన్న ఇన్ ద సెన్స్ కెమికల్స్ డై కంపల్సరీ. నార్మల్గా ఉన్న రెడ్ మెహిందీ నార్మల్గా గోరింటాకి ఎర్రగానే ఉంటుంది, ఎక్కడైనా నల్లగా పడుతుంది. సో మీరు బ్లాక్ ఎన్న పెడుతున్నారంటే మీరు డై పెట్టుకుంటున్నారు, అందులో అమోనియా ఉంటుందని మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో అది బంజారాజ్తో ఏదో తెచ్చిండు శేఖర్, అదే కలిపేశానమాట. సో కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా పెట్టప్పుడు ఎగ్ అయినా కానీ కోడ్ అయినా కానీ మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. అమ్మ ఎగ్ అవుతుంది, నాకు వాసనకి తలకైనా వస్తుంది అంటే అమ్మకి ఎగ్ కలిపాయనమాట. సో మమ్మీకి బ్లాక్ ఎన్న పెట్టేశాను, మమ్మీ సారీ ఇంకా పెట్టలేదు, నానబెట్టేసి అక్కడ పెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే ఆమె బోల్తో వేసింది, మై చాయ్ టిఫిన్ అంతా అయిపోయింది, ముచ్చటెడతా ఉన్నాం. ఎన్ని ముచ్చటన్నా ఒడవే కదండి. సో మా చిన్నోడికి మనకి గడ్డం దగ్గర ముద్దు పెడితే మస్తు నవ్వుతాడండి, బాగా వేషాలు వేస్తూ ఉంటాడు. సో అందరు టిఫిన్లు అయిపోయి ఇంకా 2-3 గంటల తర్వాత లంచ్ ప్రిపేర్ చేయొచ్చు అనే టైంలో అమ్మకి ఎన్న పెట్టడానికి రెడీ అయిపోయాను. బ్లాక్ ఎన్న కదా, చాలా జాగ్రత్తగా పెడుతున్నాను. నార్మల్గా
బ్రష్ తోటి పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే లోపల అంటుకోవట్లేదు అనమాట. సో మా ఇంట్లో గ్లౌజెస్ ఉన్నాయి, అవి చినిగినాయండి. ఎంతో మరి బారోలైనాయి, మరి ఎందుకు కానీ ముట్టుకు వాటిలో చేయి వెళ్ళకముందే చినిగిపోయాయి అనమాట. సో నా బ్రష్ ఉండే పాత బ్రష్, అలాగే ఒక కవర్ హెల్ప్ తోటి మమ్మీకి హెన్న పెడతాను. బ్లాక్ హెన్న కొంచెం అంటినా చేయి కలర్గా అయిపోతాయి, ఆ కలర్ అస్సలు పోతు చూడడానికి చాలా బాగోదు. సో మొత్తంగా అది మమ్మీకి హెన్న పెట్టేసి పైన క్లచర్ పెట్టాను. మా అమ్మ జుట్టు నా చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది, ఎవరో ఏదో చెప్తే వీళ్ళు ఎప్పుడో కట్ చేసుకున్నారండి ముగ్గురు, మా అమ్మ మా అమ్మకి ఇద్దరు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే ఉంటారు. సో వాళ్ళు కట్ చేసుకున్నారు, మా అమ్మ జుట్టు అయితే అసలు పెరగలేదు, మిగిలిన వాళ్ళ జుట్టు పెరిగింది ఎందుకో తెలియదు. సో సమ్ టైమ్ జుట్టు కట్ చేసే వాళ్ళ చేతి పైన కూడా ఉంటుందని అంటూ ఉంటారు కదా, మా అమ్మ ఇప్పుడు ఆంటీని కొప్పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చిన్నోడు ఏడుస్తూ ఉంటాను, కొసేపు శేఖర్ బయటికి తీసుకొచ్చిండు. సో తర్వాత ఈరోజు మా గోరెంటాకు ఫ్లవర్ పూసాయండి, అలాగే మన గులాబీ చెట్టుకు మంచిగా మొగ్గు వచ్చిందనమాట, అదిగా త్వరలోనే పూస్తుంది. దాన్ని ఇవి మమ్మీ చిన్నోడు తెచ్చిన బ్రష్, చీ డ్రెస్సులు ఎండాకాలం చాలా బాగా పనికొస్తున్నాయి. సో తేజ ఏంటంటే ఆడిపిస్తాడు, అప్పుడప్పుడు పిసుకుతూ ఉంటాడు అనమాట. ఏం చేస్తున్నాడు, నేను తమ్ముడికి పాయిస్తాను మమ్మీ అంటాడు, నేను పాలిస్తాను కదా అప్పుడు అంటాడు అనమాట. సో ఈరోజు లంచ్ ఏం లేదండి, సింపుల్గా అమ్మ ఏంటంటే మసాలే బాత్ చేయమంది. మసాలే బాత్ అంటే మసాలే బాత్ అంటే ఏం లేదండి, ఖిచడీ. సో శేఖర్కి ఒక ఖిచడీ తినాలి అనిపించిందంట. సో నేను ఈరోజు ఏం చేశానంటే ఆలు, శనగపప్పు, మీల్ మేకర్, ఆనియన్, టొమాటో ఇవన్నీ వేసి ఖిచడీ ప్రిపేర్ చేస్తాను. అమ్మ ఏంటంటే ఆమ్టీ ఉంది కానీ నేను చపాతి తింటాను, మీరు కారం చేసుకుంటారు కదా అనింది. సో చపాతీగా చేశాను, ఆమ్టీ కర్రీ ఉండింది, కొంచెం పప్పు ఉంది, అలాగే ఖిచడీ. ఖిచడీలోకి టమాటా రసం చాలా బాగుంటుంది, టమాటా చారు అత్తయ్య స్టైలు. సాటర్డేస్ అత్తయ్య ఇంట్లో వేస్తా చూడండి, అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. సో అత్తయ్య స్టైల్ అనమాట. సో మమ్మీ చపాతి ఎట్లా వేస్తాం చాలామంది అడుగుతారు, ఏం లేదండి పిండి మెత్తగా పిసుకాలి. చాలామంది చపాతి పిండి గట్టిగా పిసుకుతారు, లైక్ మా సంధ్య, మా రమ్య, మా అత్తయ్య వీళ్ళు ముక్కురు చాలా గట్టిగా పిండుతారు, పిండి కలుపుతారు. నాకు చపాతి చేయడానికి చేతులు వస్తాయి. సో పిండి కొంచెం తొందరగా మలిచేలాగా కలుపుకోవాలి, ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి కలపడం అయిపోయాక కొంచెం నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత చపాతి చేసేటప్పుడు పిండి తీసుకొని లాటిచ్చి కొంచెం, తర్వాత మళ్ళీ నూనె వేసి పిండి పోసి మడతలు వేయాలి. ట్రయాంగిల్ షేప్లో చేస్తాం చూడండి, అట్లా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ లాటించాలి హల్కటి చేతితోటి, అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లాటియ్యాలి. అప్పుడు మీరు గోలించుకుంటే చపాతీలు ఇట్లా పొంగుతాయి. ఇప్పుడు నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, నా చపాతీలు కూడా మేము పొంగుతాయి. నేను చేసినప్పుడు మీతోటి క్లిప్ షేర్ చేస్తాను ఓకేనా. సో తర్వాత తినేసాం అనమాట, ఎంత బాగా కుదిరిందంటే మీరు నమ్మరు. అసలు ఎప్పుడు నాకు ఈ బిర్యానీ వెజ్ బిర్యానీ లాగా చేస్తాను కదా, సో ఆ పోపన్నం నాకు ఎప్పుడు కుదురుతుంది. ఈరోజు మాత్రం ఇంకా బాగైంది, అమ్మ తినాలని చెప్పేసి కొన్ని మిరపకాయలు తక్కువ వేశాను. ఇప్పుడు మిరపకాయలు కారం 2 వేస్తాను. ఈరోజు జస్ట్ మిరపకాయలు వేశాను, లైట్గా కారం వేశాను. సో చాలా తక్కువ వేశాను కానీ బాగా మైల్డ్గా చాలా బాగైంది. అప్పుడప్పుడు ఇదోటి అదోటి ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన టెస్టింగ్ బోర్డ్స్ అనేవి నాలుక పైన ఉంటాయి కదా, రుచి కవళికలు, రుచి తలిగేవి, అవి చాలా సాటిస్ఫై అయిపోతాయి. దీనికి అంచుకి నాకేం లేకుండా నేను తింటాను. శేఖర్కి కంపల్సరీ టొమాటో రసం ఉండాలి, తను హాస్టల్లో ఉన్నప్పుడు అలానే చేసేవారంట. అదే చెప్తుంది, బెంగళూరులో ఉన్నప్పుడు హాస్టల్లో ఇలాగే చేసేవాళ్ళు, చాలా బాగుండేదని చెప్పేసి. కానీ మనం ఇంకొంచెం బెటర్ చేస్తాంలేండి. ఈ టొమాటో రసంలో కొన్ని మిరియాలు దంచి వేసుకోవాలి, ఎల్పై, జీలకర్ర 2 దంచి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, యాజ్ ఈజ్గా అత్త ఎట్లా నేర్పించిందో అట్లా వేసాను. రసంలో కారం వేసాను అండ్ అన్నంలో ఎక్కువ కారం వేయలేదు. సో చెప్పగానే అమ్మ కూడా నెయ్యి వేసుకొని ఇంచక్క తినింది. చపాతీలోకి ఏంటంటే శ్రీఖండ్ తెప్పించి ఉంటుంది మన బిగ్ బాస్కెట్లో, సో అది వేసుకున్నాం. ఆ తర్వాత మా అమ్మ నా పరువు అంతా తీసేసింది మా ఆయన ముందు. ఎందుకంటారా, ఇక్కడ మా అమ్మ మా శేఖర్ అట్లీస్ట్ ఒక 3 అవర్స్ వరకు నా చిన్నప్పుడు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. నా చిన్నప్పుడు నేను వెళ్ళి అందరినీ కొట్టొచ్చేదన్నట, చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసేదన్నంట, ఇవన్నీ మా అమ్మ చెప్తా ఉంది. ఇంకా సరిపోయింది, మా ఆయనకి నన్ను ఎడ్డించడానికి రెడీ అయిపోయింది. ఎడిషన్ అంటే ఏడిపించడానికి అనమాట. సో మొత్తానికి అయితే మా అమ్మ నా చిన్నప్పటి న్యూస్లు వేషాలన్నీ మా ఆయన ముందుట సీక్రెట్లన్నీ రివీల్ చేసింది అనమాట.
పర్లేదు తెలుసుకోవాలి. శేఖర్ బాగా ఇంట్రెస్ట్గా వింటాడు. నేను మా అత్తయ్య చెప్తుంటే అన్నీ అడుగుతూ ఉంటాను శేఖర్ గురించి. కానీ శేఖర్కి మమ్మీతోటి ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేదు, ఎందుకంటే శేఖర్కి పర్ఫెక్ట్గా హిందీ రాదు, మరాఠీ మొత్తానికి రాదు. సో ఏ చెప్పినా వీళ్ళు ఏది మాట్లాడుకున్నా మధ్యలో నేను ట్రాన్స్లేటర్ని, అటు హిందీలో మాట్లాడాలి, ఇటు హిందీలో చెప్పాలి, ఇటు మా తెలుగులో చెప్పాలి. సో కష్టమైపోతూ ఉంది. సో చిన్నోడికి ఈరోజు చామ టైం అయిపోయిందనమాట. సో మమ్మీ చూసారా హెడ్ బాస్ చేసాక మమ్మీ జుట్టు ఎంత చేంజ్ అయిందో చూసారా, మమ్మీ లుక్ మారిపోయింది. నిజంగానే జుట్టు అండ్ ఐబ్రోస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి మిగిలిన వాటికంటే ఫేస్లో. సో మా అక్కలు కొడుకు తీస్తున్నాడు పిక్. సో మమ్మీకి ఎగ్ కలపలేదు నేను హెన్నాలో. తర్వాత సాయంత్రం మేము బయటికి వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం డౌట్ మీ అందరికీ రావచ్చు. సో సాయంత్రం వచ్చేసి మేము మమ్మీ ఇంకా వెళ్ళిపోతుందండి, మమ్మీ ఇంకో 2 డేస్ అయితే వెళ్ళిపోతుంది. రేపే టికెట్ బుక్ చేయమంటుంది. సో చూడాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం మా ఇంటి పక్క వాళ్ళు గాజులు తెమ్మన్నారంట. సో మహారాష్ట్రలో గాజులు బాగా 50 రూపీస్కి డజన్ అట్లా ఉన్నాయి, అంటే వాటి క్వాలిటీ కూడా అట్లనే ఉంటాయి. సో ఇక్కడ 30-40 ఉంటుంది కదా. లాస్ట్ టైం అమ్మ తీసుకెళ్ళి ఉండే 21st డేకి ముందు వచ్చి చూడండి, అప్పుడు అత్తయ్యకేసింది, అమ్మ తీసుకెళ్ళింది. సో వాళ్ళకి నచ్చాయంట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెమ్మంటేను అలా గాజులు తీసుకున్నాం పాబిడ్డ అంటేను బయటికి బయలుదేరామన్నమాట. సో తేజుని తీసుకెళ్ళట్లేదు. తేజు శేఖర్ డైరెక్ట్గా మనకి ఇక్కడ మాకు గార్డెన్ అయిందిగా. సో గార్డెన్కి వస్తా అన్నారు. సో మేమంటే దగ్గర ఉన్న షాప్కి వెళ్ళిపోయాం. ఎండలు కొడుతూ మేము బయలుదేరేసరికి 5:30 అయిపోయింది. సో మంచిగా కొంచెం బెటర్గానే ఉంది. అందుకే చిన్నోడికి స్వెటర్ వగేలా ఏం వేయలేదు. యాక్చువల్లీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, బండి పైన వెళ్తే స్వెటర్ వేయాలి, కానీ బై వాక్ వెళ్తే అంత చలి ఏం రాదు. సో నా మీషో కుర్తీస్ హాల్ చేయమంటున్నారు. ఐఎమ్ సో సారీ అండి, ఎప్పుడు ఉతకడానికే ఉంటున్నాయి, అందుకే చేయట్లేదు. ఈసారి ఉతికిన వెంటనే అన్ని చేస్తాను. ఇప్పటికి నేను అన్నీ రఫ్గా 30-40 సార్లు ఒక కుర్తీని రుద్ది ఉంటాను, చాలా బాగున్నాయి ఇప్పటికి కూడా. సో ఇక్కడ ఏమంటే గాజులు చూస్తూ ఉన్నాను. వాళ్ళకి నేను ఆన్లైన్లో కాల్ చేసి వీడియో కాల్లో చూపించాలంట గాజులు ఎట్లున్నాయి. నాకు చాలా చిరాకు వచ్చిందండి. మన షాపింగ్కి అంటే మనం వెళ్తాం, కానీ పక్కల షాపింగ్కో మనం వెళ్ళి వీడియో కాల్లో వాళ్ళకి చూపించడం ఏంటండి. సో ఎవ్రీథింగ్ ఆమెకి వీడియో కాల్లో చూపించి కలర్ సరిగ్గా అర్థం కాకపోతే ఫోన్లో ఫోటో తీసి ఆ అమ్మాయికి పంపించడం జరిగింది. సో మంచిగా 2 గంటల టైం అక్కడే అయిపోయింది. ఈ షాప్ ఆవిడ మా అమ్మని గుర్తుపడుతుంది ఈజీగా. సో నేను గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ నా కోసం తీసుకున్నాను. సో అవి 30 రూపీస్కి డజన్ అంట. నేను మళ్ళీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చేతికి వేసుకున్నాను, అవి మ్యాట్ అనమాట. సో అవి 40కి డజన్ అనమాట. సో ఇక్కడ మమ్మీ ఏంటంటే చిన్నోడు ఎత్తుకుని, చిన్నోడికి వస్తే పడుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ లేచాడు అనమాట. సో ఇక్కడ ఆంటీ చాలా కష్టపడింది, ఎందుకంటే వాళ్ళు ఏ కలర్ కావాలో డైరెక్ట్గా చెప్పట్లేదు, నన్ను అడుగుతున్నారు ఓపెన్ చేసి చూపించి కలర్ పంపించమని. ఎంత వేస్ట్ వచ్చిందంటే మీరు నమ్మరు, చాలా వేస్ట్కి వచ్చింది. సో మొత్తం అయితే నేనైతే నాకు చీరారు వేయని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ వేయించుకున్నాను ఆంటీతోటి. చాలా బాగా మాట్లాడుతుంది ఈ ఆంటీ. నేను మా ఏరియాలో ఉన్న షాప్స్కి అసలు వెళ్ళాల్సిన అవసరం నాకు రాదు, కానీ ఒకసారి ఏమో నల్లపూసలు దండకి నల్లపూసలు తినడానికి వెళ్ళి ఉంటుంది, మమ్మీతో ఒకసారి వెళ్ళి ఉంటుంది. అట్లా ఆంటీ నన్ను గుర్తుపట్టింది అనమాట. దట్ మమ్మీ మహారాష్ట్ర నుంచి వస్తుందని ఆవిడకి తెలుసండి. సో ఫైనలీ ఇవి నా గాజులు, ఇవి మ్యాట్ ఫినిషింగ్ అంట ఆంటీ చెప్పింది. అక్కడే మనకు మెల్లగా చాలాసేపు అయిపోయింది, గంట గంటన్నర అయిపోయింది. మనం 5:30కి వెళ్తే రావడానికి 7:15 అయింది. సో మా బుజ్జిగారు చూసారా పిల్లలు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పిల్లలకి వాక్కి తీసుకెళ్ళాలి, చూపించాలని మంచిగా చూస్తారండి. ఇష్టంగా ఇటు అటు చూస్తూ ఉంటాడు మా బుజ్జి బంగారం. సో చిన్నోడు ఏజ్ ఏంటంటే మన 3rd కంప్లీట్ అయ్యి 4th స్టార్ట్ అయింది అనమాట మొన్న 15th. సో ఇంకా నెక్స్ట్ 15th 5th స్టార్ట్ అయిపోద్ది. 6 మంత్స్ నుంచి వాడికి ఏం చెక్క అన్నప్రాసన చేయొచ్చు. సో ఇక్కడ తేజ్ గారు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, మేము కూడా 3 కార్నెట్ తీసుకున్నాము. మళ్ళీ మీకు నచ్చితే తీసుకోండి అమ్మ చెప్పేసరికి నేనైతే 1 కార్నెట్ తీసుకున్నాను. మా అక్కలు కొడుకు వాడు ఏందెందుకు తీసుకున్నాడు, తేజు ఏందెందుకు తీసుకున్నాడు, మొత్తం అయితే జల్లీ బాక్స్ కూడా తీసుకున్నాడండి. సో జల్లీస్ చూస్తే భలే అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ షాప్ మా ఇంటికి దగ్గరలో ఉన్న స్వీట్ షాప్ అంటే ఇదే. అమ్మ అయితే ఏం తినట్లేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పల్పి కాకుండా మాజా బాటిల్ తీసుకున్నాను, ఇది నేనే తీసుకున్నాను. సో పల్పి కాకుండా మాజా బాటిల్ తీసుకుంటా ఉన్నాను. ముందు మాజా మంచిగా అనిపించేది. సో ఈ మధ్య పల్పి అలవాటు అయ్యాక మాజా తెచ్చుకోవట్లేదు. సో ఈరోజు మళ్ళీ మాజా తీసుకున్నాం, చూడాలి తాగితే ఎట్లా ఉంటుందని చెప్పేసి కనుక్కో బాగుంది. ఆ మధ్య నాకు ఎందుకో కొంచెం వాటర్ లాగా అనిపించింది.
ఇప్పుడు క్వాలిటీ బాగుంది మాజది. సో తర్వాత ఇక్కడ ఏంటంటే 1/2 ఒక ఐస్ క్రీమ్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. తేజ్ కూడా ఐస్ క్రీమ్ తిన్నాడు, బుర్ర మాత్రమే తింటాడు. అమ్మకు బుర్రను ఉండదు, ఐస్ క్రీమ్ మాత్రమే తింటుంది. సో ఒకటే ఐస్ క్రీమ్ ఇద్దరికి యాడ్ చేసేసినాం, పర్ఫెక్ట్ అయిపోయింది. సో మా అక్క కొడుకు నేను మాత్రం ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. సో తేజ్ ఉన్నప్పుడు ఉన్న బాధ ఏంటంటే వాడు ఐస్ క్రీమ్ తొందరగా తినేసి ఎన్ని ఐస్ క్రీమ్ ఉంటే వాటి బుర్రలు తింటా అంటాడు, ఐస్ క్రీమ్ పక్కన పెట్టుకుంటాడు. కార్నెట్టో బుర్ర లేకుండా తింటే మన బుర్ర పోద్ది, తినబుద్ది కాదు. సో అందరం ఎంచక్క శిఖర్ వచ్చినప్పుడు సమోసా తీసుకొచ్చుండే. సో సమోసా నేను అమ్మ కోసం, నేను కోడిగుడ్డు బజ్జీలు అండ్ ఇంకేం తెచ్చానంటే మిర్చి బజ్జీలు తెచ్చుండే, అన్నీ కలిపేసి తింటా ఉన్నాం. అమ్మ ఏం అమ్మ తిండి లిమిట్ చాలా తగ్గిపోయిందండి, పళ్ళు లేవు, ఏం తినొస్తుంది చెప్పండి. సో ఎగ్ బజ్జీ ఒకటేమో తినింది, ఇంకా నాకు ఏదో తినింది. మా అక్కలు కొడుకు ఏంటంటే ఇవి ఏదో జల్లీ చాక్లెట్ తెచ్చుకున్నాడు. మా తేజ్ బంగారానికి జల్లీ చాక్లెట్లు అవోటి ఒకటి ఎక్కువ నచ్చాయండి. బట్ బయట ఫుడ్ నార్మల్గా తినేటి ఏంటి తెలుసా, చిప్సులు. చిప్సులు మాత్రమే బయట ఫుడ్ తింటాడు, మిగిలిన ఎవ్రీ తినడు. ఐస్ క్రీమ్ బుర్ర తింటాడు, ఎవ్రీథింగ్ వాడికి నేను ఇంట్లో, ఈవెన్ పిజ్జా కూడా మమ్మీ ఇంట్లోనే పిజ్జా చేయి, ఇంట్లోనే కేఎఫ్సి చేయి అంటూ ఉంటాడు వాడు. సో అదొకటి మంచి అనిపిస్తుంది. కూరగాయలు ఎవ్రీథింగ్ మీరు ఏ వెజిటేబుల్ పెట్టినా తింటాడు, కానీ వాడికి రెడ్ కలర్ కనిపించాలి. సో వాడికి ఈ మధ్య ఏం పెడుతున్నాను చెప్పి తినబెడుతున్నాను. ఇంతకుముందు ఏదన్నా చికెన్ అనేవాడు మమ్మీ, ఆమె చికెన్ అనేవాడు, ఇప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ మా చిన్నవాడు చూడండి, వాడికి గడ్డం దగ్గర పీ పెడితే బలైన అవుతాడు. మా శేఖర్ ఏంటంటే నువ్వు మమ్మీతోటి మంచిగా ఆడుకుంటావురా, నాతో ఎందుకు ఆడుకోవని కొనుక్కుంటూ ఉంటాడు అనమాట. శేఖర్తో ఆడుకుంటాడు, కానీ ఏంటంటే మ్యాక్సిమం పిల్లలు టైం ఎక్కువ స్పెండ్ చేసేది అమ్మతోటే కదా, అట్లీస్ట్ ఫీడింగ్ తీసుకున్నాను రోజు. సో పిల్లలకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదో సడన్గా ఇప్పటికే 3 డేస్ నుంచి నా కుడి చేయి బాగా ఎక్కువ వస్తుంది, కానీ ఏమైందో తెలీదు. సడన్గా చేయి అంతా పడిపోయినట్టు, జ్వరం వచ్చినట్టు, బీపీ డౌన్ అయినట్టు ఎలానో అనిపించింది ఈవినింగ్ వచ్చేసి. సో సపరేట్గా పడుకున్నాను. మా అమ్మ ఏంటంటే ఇంకా ఏడుపు వచ్చేసింది, ఆల్మోస్ట్ ఏడు కూడా ఇంక రెడీ అయిపోయాను. మా అమ్మ ఏంటంటే ఆ చేతిని గట్టిగా రాస్తూ ఉండింది. మనకున్న బలం నేను అబ్జర్వ్ చేశాను. శేఖర్కి ఎప్పుడో వీప్ పట్టుకున్నప్పుడు మా అత్తమ్మ ఉన్న ప్రాణం అంత బలం అంతా పెట్టి రాసిందనమాట. సో నెక్స్ట్ మా అమ్మ ఈరోజు నాకు రాస్తూ ఉంది, భలే మా అత్తయ్యో గుర్తొచ్చిందండి. కానీ ఈ కొన్ని పనులు అమ్మ తప్ప ఎవరు చేయలేరండి, నిజమే కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మా అమ్మ ఇంటి హోమ్ చిట్కా. చిట్కా అంటే ఇంటి చిట్కా అన్నమాట, టిప్ అన్నమాట. వేడివేడిగా ఉన్న నీళ్ళలో రాక్ సాల్ట్ వేసేసి ఆ వాటర్ మన బాడీ తట్టుకోగలిగిన వాటర్ మన చేయి పైన పోసుకోవాలి, అప్పుడు పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఇక్కడ మా అమ్మని ఏంటంటే అమ్మ నాకు చేతన ఎత్తులేదు సంగలు ఎక్కించుకో అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నేను చెప్తుంటే మా అక్కలు కొడుకు నన్ను కూడా ఎత్తుకోయి అమ్మమ్మ అని చెప్పేసి అంటా ఉన్నాడు. బాగా సతాయిస్తామండి మా అమ్మకి, మా అమ్మని. సో తర్వాత కొంచెం బెటర్గా అనిపించింది నాకు. మమ్మీ వంకాయ మసాలా తినాలి అనిపిస్తేను అమ్మకి, మాకు అందరికీ మన చెట్టుకున్న వంకాయలు తెప్పా అనమాట. సో ఒక 6-7 వెళ్ళినాయి, వాటితోటి మసాలా వంకాయ కర్రీ చేశాను అనమాట. సో నైట్ తిండం అయిపోయాక మా అక్కలు కొడుకు ప్రాణం అంతా ఐస్ క్రీమ్లో ఉంది. పిన్ను తినకుండా నా ఐస్ క్రీమ్ నీ ఐస్ క్రీమ్ రెండే తినేసి నీకు ముందే చెప్తున్నాడు. నేను కార్నెట్ ఎవరికి సాక్రిఫైస్ చేయలేను అందుకని చెప్పేసి నేను కూడా తింట తీరా అన్న. అందుకే ఇప్పుడు నా గొంతు మొత్తానికి పోయిందండి, ఐస్ క్రీమ్ తిన్నాకనే పోయింది గొంతు. సో చిన్నోడేమో ఇంచక్క పడుకొని ఉన్నాడు, వాడిని స్నానం చేసినాక ఉయ్యాలో వేస్తాం. సో ఈ వాడు వుడ్ వర్క్ చేయబట్టి వాడిని ఉయ్యాలో వేసుడు అయితలేదు. నార్మల్గా మళ్ళీ అమ్మలు కూడా వచ్చినప్పుడు వాడి చేతుల మీదనే ఎక్కుంటున్నాడు. కానీ మా బంగారు కొండండి, అత్తే వాళ్ళు ఎంతెంత ఎత్తుకోవడం అలవాటు చేస్తారు, నేను అంతంత వాడికి అలవాటు తప్పించేశాను. నాకు వాడితో ఏ ప్రాబ్లం లేదండి. బంగారం నైట్ అంతా మంచిగా పడుకుంటాడు, మనతోటి పడుకుంటాడు, మనకంటే ముందే లేస్తాడు, మనల్ని ఎప్పుడు బాగుంది వాడు ఆడుతూ ఉంటాడు. సో ఏముందండి, నేను చెక్క ఐస్ క్రీమ్ తినుకుంటూ ముచ్చట పెట్టాను. మా అమ్మేమో రేపు పోతాను, నేనేమో